Myeongdong Night Market Part-2. చూడండి ఎంత పొడవుగా ఉందో మార్కెట్. అసలు పోతుంటే వస్తూనే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అబలోన్స్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ నత్తలు అన్నమాట. చూడండి ఎంత నిదానంగా వీటిని ఎలా కట్ చేస్తారంటే బాక్సెస్ బాక్సెస్ అంటే చెక్స్ లాగా షేప్ లో కట్ చేస్తారు. కట్ చేసి ఇంకా ఆయిల్ లో ఫ్రై చేస్తారు. చాలా బాగుంటాయి అంటారు, బట్ మేమైతే ట్రై చేయలేదు. నత్తలు తినాలంటే ఏదోగా ఉంది. ఇదిగోండి ఇవే షెల్స్ అంటే ఇవే షెల్స్, ఈ షెల్స్ లో ఉంటాయన్నమాట అవన్నీ. ఇదిగోండి ఇక్కడ బాక్స్ బాక్స్ కనపడుతున్నాయి కదా, అలా కట్ చేస్తారనమాట చిన్నగా నిదానంగా చిన్న నైఫ్తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము చీజ్ బాల్స్ ట్రై చేద్దాం అనుకున్నాము. పోర్క్ బీఫ్ లేకుండా చూసుకుంటాం అనమాట మేము తినే ప్రతి ఫుడ్లోనూ, అందుకే ఒకటికి 10 సార్లు అడుగుతాం వాళ్ళని. సిక్స్ బాల్స్ కలిపి 6000 చెప్పాడు. అంటే మన కరెన్సీలో వచ్చేసి 360, అంటే ఒక్కొక్క బాల్ 60 రూపీస్ పడింది అనమాట మన కరెన్సీలో. జాగ్రత్త మొజరెల్లా చీజ్ వేసుంటారంట, మొజరెల్లా చీజ్ బాల్స్ అని చెప్పారు. సూపర్ ఉంది. సాస్ వేసుకున్నామా? ఈ షాప్ లో వచ్చేసి ఆయన సూప్ తీస్తున్నారు కదా, వాటిని ఫిష్ కేక్స్ అంటారు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు ఆ సూప్ ని. నాకు ఆ స్మెల్ అంటేనే పడదు అసలు, ఫిషెస్ మీదే విరక్తి వచ్చేస్తాయి. తర్వాత వచ్చేసి గవల్ అండి. గవల్ తర్వాత ఉండేది టొట్టియోబొక్కి అనమాట, ఆ రెడ్ సాస్. దాని తర్వాత ఉండేదాన్ని పేగుల్ పేగుల్ అనమాట. అది పిగ్ పేగుల్ లోపల కొంచెం మీట్, బ్లడ్ అండ్ ఇంకో టైప్ ఆఫ్ రైస్, ఇంకా చాలా స్టఫ్ అంతా కూడి పేగుల లోపల స్టఫ్ చేస్తారు. చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు ఇక్కడ. అది కూడా టొట్టియోబొక్కిలోకి యాడ్ చేస్తారు. ఇవి వచ్చేసి పిల్ల రొయ్యలు. పిల్ల రొయ్యల్ని కొబ్బరి పొడి వేసి ఫ్రై చేస్తారనమాట. తంగులు మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టున్నాను, ఒకవేళ చూడకపోతే కింద ప్లేలిస్ట్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇవి వచ్చేసి స్వీట్ చేపలు అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. మా ఇక్కడ చాలా రేట్ ఎక్కువ అనిపించింది నాకు. 4000కి 3 పీసెస్, మా ఇంటి దగ్గర 2000కి 4 పీసెస్ వస్తాయి. ఇవి వచ్చేసి కమ్మలు యాక్సెసరీస్ అండి. ఇవి చూపించకూడదని చెప్పారు లేడీస్ ఐటమ్స్, మరి ఎందుకో నాకు తెలియదు కానీ 2-3 బండ్ల దగ్గర అడిగాను, బట్ చూపించకూడదు అన్నారు. ఇదేనండి, ఇదండి మ్యోంగ్డోంగ్ నైట్ మార్కెట్ Part-2. టోప్ కొరియాకు సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు చూపించబోతున్నాను. సో కొరియన్ కథల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ.